మంచిర్యాల జిల్లా తాండూరు ఐబీ సెంటర్లో అభినవ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో 650 ఉచిత హరిత గణపతులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా యువజన క్రీడల పర్యాటక శాఖ అధికారి బొబ్బిలి శ్రీకాంత్ రెడ్డి సహా తాండూరు సీఐ హాజరై వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అభినవ సంతోష్ కుమార్ మాట్లాడుతూ రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందన్నారు. గత 14 ఏళ్లుగా దాతల సాయంతో పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మట్టి గణపతులను పూజించండి, పర్యావరణాన్ని కాపాడండి. పర్యావరణం కాపాడడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. వినాయక చవితి సందర్భంగా అభినవ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఈరోజు అర్థ గణపతులు అంటే మట్టి గణపతితో పాటు ఒక మొక్కను, అలాంటి 650 మొక్కలను ఈరోజు ఐబీ తాండూరులో పంపిణీ చేయడం జరిగింది. ఉచితంగా ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా యువజన క్రీడల మరియు పర్యావరణ శాఖ అధికారి బి శ్రీకాంత్ రెడ్డి గారు, అలాగే తాండూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ బాబురావు గారు, తాండూరు ఎస్ఐ కిరణ్ కుమార్ గారు హాజరై ఈ యొక్క కార్యక్రమంలో హాజరై మట్టి గణపతులను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది వారి చేతుల మీదుగా. ఈ యొక్క సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ కాపాడడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, మట్టి గణపతులను పూజించాలని, రసాయనాలతో కూడిన రంగులతో కూడిన మట్టి వినాయకులను ఎవరు పూజించద్దని తెలియజేసి ఈ సందర్భంగా మా యొక్క అభినవ బృందాన్ని అభినందించడం జరిగినది. ఈ యొక్క అభినవ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా గత 14 సంవత్సరాల నుంచి దాతల సహాయ సహకారాలతో ఉచితంగా మట్టి